బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదన్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. మతోన్మాదంతోనే నిందితుడు ఇలాంటివి చేసినట్లు గుర్తించామన్నారు. ఈ అంశంపై ఎన్ఐఏ ఏటీఎస్ అధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నారని అన్నారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. దాంట్లో కుట్రకోణం ఏం లేదు. అతను ఆ వ్యక్తి ముంబైలో ఇప్పటికే 2 సార్లు ఇదే విధంగా వ్యవహరించాడు. 2 కేసులు అయినాయి, అక్కడ కూడా గొడవలు అయినాయి. అతనికి ఫ్యామిలీ పరంగా కూడా అక్కడ ఫస్ట్ డే తెలిసినప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా వారు ఫస్ట్ మాట వారి సిస్టర్ ఇదే అంది, క్యాసా వారే మూర్తి తోడా క్యా అన్న. సో ఆ విధంగా వాళ్ళు కూడా ఫెడప్ అయిపోయి ఉన్నారు. అతను కంప్యూటర్ ఇంజనీర్ కానీ ప్రతి కంపెనీలో పనిచేసిన సందర్భంలో కూడా ఇదే విధంగా వాదిస్తూ అంత అందరితో గొడవ పడుతూ అతన్ని ఆ కంపెనీస్ నుంచి తీసేశారు. అతని పర్సనాలిటీలో ఏమైనా మార్పు వస్తుందని తల్లిదండ్రులు 30,000 ఖర్చు చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ పంపించారు. అతన్ని చూడడానికి ఎవరు రాలేదు, ఇప్పటి వరకు ఎవరు కూడా వచ్చి కలవలేదు. ఏమి ఎటువంటి ఆయన ఫోన్స్ చూస్తే కూడా అతను మతోన్మాదం అనేది బాగా మనసులో ఉంది, ఏకతాటిగా అతను వివరిస్తున్నట్టు మాకు అందరూ ముంబై నుంచి ఏటీఎస్ వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు అందరూ కూడా దీంట్లో అన్ని చూస్తున్నారు.